హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు గెస్ట్ ఉన్నారని ఆ గెస్ట్ ఎవరో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారితో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర ఆ పొలిటికల్ పరంగా సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్కారం అండ్ నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారి పైన షర్మిల గారు పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది నేను చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అట్లా ఎందుకు లేనిపోయిన ప్రాబ్లమ్స్ మీరు మీరు ఫెయిల్ అవుతారు నేను ఫెయిల్ అవుతాను మనం ఇద్దరు కలిసి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం నువ్వు నా పేపర్ కాపీ కొట్టుకు నేను నీకు పేపర్ కాపీ కొట్టుకుంటా అంటారు అంతే సో ఎవరు వీళ్ళు ఇద్దరు పోటీ చేయరు అది అంతా బయటలో మాట్లాడుకుంటారు కానీ డెఫినెట్గా ఎందుకంటే మీరు ఎందుకు పోటీ చేస్తారు చూడండి కేసీఆర్ గారు రెండు కాన్స్టిట్యున్సీలు ఎందుకు పోటీ చేశారు ఇట్ల రాజేందర్ రెండు కాన్స్టిట్యుయెన్సీలు ఎందుకు పోటీ చేశారు మన రేవంత్ రెడ్డి ఎందుకు చేశారు ఎందుకంటే వీళ్ళు బాటిల్ అప్ చేయడానికి అంటే వాళ్ళు ఏమనుకున్నారు కేసీఆర్ గారు అక్కడి నుంచి బయటకు దిగరు కామారెడ్డిలోనే ఉండిపోతారు గెలవాలంటే ఇది బాట్లింగ్ అప్ అంటాం మనం ఎలక్షన్ స్ట్రాటజీలో అంటే వాళ్ళని అక్కడ ఫిక్స్ చేసేయడం అక్కడి నుంచి బయటకు జరగకుండా అంత ప్రెషర్ పెడితే ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళాడు ధర్మపురి అరవింద్తో జరిగింది తప్పదే ఆయన పాప ఒక కోరుట్లో పెట్టం కానీ ఆయన తిరగలేకపోయాడు కానీ అప్పుడు కూడా నిజామాబాద్ మ్యాక్సిమం సీట్లు కలిచారు బీజేపీ సార్ సో ఈ బాట్లింగ్ అప్ అనేది డెఫినెట్గా ఒక స్ట్రాటజీ ఉంటుంది ఎప్పుడు సో అట్లనే ఈ షర్మిలా వెళ్ళి వీళ్ళంతా ఎదురుగా పోటీ చేయడం అంటే నారా లోకేష్ కొంచెం ఈ ఏమైనా కొంచెం సీరియస్ తీసుకోవాలి ఏదో ఆరా క్యాండిడేట్ కాదు ఇది అని చెప్పేసి ఆయన ఇంకా పది కాన్స్టిట్యున్సీలు లేకపోతే ఐదు కాన్స్టిట్యున్సీలు ఇక్కడ చూస్తాం కానీ లోక్సభ ఎలక్షన్ డిఫరెంట్ గేమ్ ఉండబోతుంది ఇది మన ఉన్న ఎగ్జామ్ మన అసెంబ్లీ ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది పంచాయతీ అలాగే ఉంటుంది మనకి ఇక్కడ వార్డ్ మెంబర్ ఎలక్షన్ జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు రోడ్లు మన డ్రైనేజ్లు ఎలక్ట్రిసిటీ ఇది ఉంటుంది ఒక అసెంబ్లీకి రాగానే మీరు బెనిఫిట్స్ కానీ మీరు హైవేస్ ట్రాఫిక్ జామ్లు వర్షం వస్తే వరదలైపోతే రోడ్లు అని చెప్పి అది లోక్సభ గ్రాంగా ఇంకో ఇష్యూ వస్తుంది కంట్రీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు ప్రధానమంత్రి ఎవరైనా మాట్లాడతారు జీడిపి గురించి మాట్లాడతారు అక్కడ మీరు రోడ్లు డ్రైనేజ్ గురించి మాట్లాడతారు డిఫరెన్స్ అనమాట సో వచ్చే లోక్సభ ఎలక్షన్స్కి అక్కడ ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇదే ప్రాబ్లం రాబోతుంది ఓటేసేటప్పుడు ఎవరికి వెయ్యాలని చెప్పేసి ఒక ఇష్యూ రాబోతుంది కానీ జగన్ చాలా స్మార్ట్ నేనంటే జగన్గా కూడా కాదు ఈవెన్ మన నవీన్ పట్నాయక్ కూడా జగన్ కూడా అంతే కాదు ఆరు నెలలో ఒకసారి వెళ్ళి మోదీ గారు వేసి తిరుమల లడ్డూలు వచ్చేసి స్కీములు తెప్పించుకుంటాడు అది నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడు వారంలో నేర్చుకున్నాడు వెళ్ళి మోదీ దగ్గర వెళ్ళి పదిహేను స్కీములు ఇస్తే ఆయన ఐదు స్కీములు టిక్ చేసేస్తాడు ఖుషిగా వచ్చేస్తాడు వాపస్ కావాల్సింది ఐదే వాళ్ళకి యాక్చువల్లీ కానీ పదిహేను కావాలని తీసుకెళ్ళాడు సో ఇదే పరిస్థితి జగన్ కూడా చేసుకున్నారు మోదీ వాళ్ళ పార్టీకి పార్టీలో సపోర్ట్ చేయడం లోక్సభలో రాజ్యసభలో ఓటింగ్ వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేశాడు దానికి ఆయనకి బెనిఫిట్స్ కూడా వచ్చింది డెఫినెట్లీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని బెనిఫిట్స్ అన్ని స్టేట్స్కి ఇవ్వాలంటే జగన్కి నెక్స్ట్ ఒక టర్మ్ వస్తే ఇంకా ఆయన అబ్సల్యూట్ అయిపోతాడు అట్లా అట్లా టైం ఉంటే నాయుడు గారు పెద్ద ప్రాబ్లం రాకపోతుంది కానీ ఈసారి నేను అనుకుంటాను ఇప్పుడు కూడా ప్రకారం ఏమైనా జరగవచ్చు ఇంగ్లీష్లో ఎప్పుడు అంటారు వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటే ఒక వారం కూడా పాలిటిక్స్లో మొత్తం మారిపోతుంది సీన్ అంతా చూసే ఇక్కడ ఆరు నెలల ముందు అందరు అన్నారు ఓ బీఆర్ఎస్ఏ కలుస్తున్నారు ఆయన రెండు మూడు రెండు ఇరవై రెండు ల్యాండ్ క్రూజలు తెచ్చుకొని విజయవాడలో పెట్టుకున్నాడు కూడా ఇప్పుడు చూస్తాం మన ఏమైంది ఓడిపోయాడు కదా విపరీతంగా ఓడిపోయాడు ఏమైనా జరగవచ్చు ఓకే సో అక్కడ కూడా లాస్ట్ మినిట్లో ఒక స్వింగ్ ఉంది సింపతి స్వింగ్ ఉంది జరిగితే నాయుడు గారు గెలవచ్చు ఇప్పుడున్న నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఎస్ జగన్ ఇస్ ఇన్ ట్రబుల్ కానీ ఎంత ట్రబుల్లో ఉన్నాడో తెలియదు మరి మునిగిపోతాడో బయటపడతాడో తెలియదు చూడాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ ఈ రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నారా సార్ అట్లాంటి అమితాబ్ బచ్చన్ పోటీ చేస్తే అమితాబ్ బచ్చన్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే మొత్తం గెలిచేస్తుండే కదా వాళ్ళ పార్టీ అమితాబ్ కాంగ్రెస్ కోసం పోటీ చేసి ఏమైంది అజరుద్దీన్ కలుస్తుండే కదా గెలవలేదు కదా సో స్టార్ వాల్యూ అనేది మొత్తం అదే మీరు గుర్రాన్ని నీళ్ళు దాకా తీసుకురావచ్చు గుర్రానికి ఒక హ్యాబిట్ ఉంది నీళ్ళు తాగదు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతుంది గుంజుకొని తీసుకొచ్చి ఎక్కడ పెడితే కూడా నీళ్ళు తాగదు అది సో అదే పరిస్థితి వీలది కూడా స్టార్ వాల్యూ కోసం పవన్ కళ్యాణ్ ఎక్కువ క్రౌడ్ వస్తారో రెండు లక్షల మంది వస్తారో మూడు లక్షల మంది ఇక్కడ వస్తారని ఇంపార్టెంట్ పాయింట్ ఆ స్టార్ వాల్యూని కన్వర్ట్ చేసి ఓట్ల చేయడం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి కానీ ఎన్టీ రామారావు గారికి ఆ బ్యాక్ ఆఫీస్ చేసిన పని అంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎన్టీఆర్ అనే జోన్ ఎలక్షన్ గెలవలేడు కానీ చంద్రబాబు నాయుడు బ్యాక్ ఆఫీస్ బాయ్గా ఉండి మొత్తం సెటప్ చేశాడు మిషనరీ ఆయన దాంట్లో ఎక్స్పర్ట్ ఓకే ఇప్పుడు మీరు నందమూరి ఫ్యామిలీ వాళ్ళ కనెక్షన్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ కనెక్షన్ ఉంది ఇప్పుడు బీజేపీ లేదు పురంధేశ్వర్ ఎక్కడ ఉంది కదా సో నందమూరి ఫ్యామిలీ అనగానే సరే హిందూపూర్ నుంచి గెలుచుకుంటూ వస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఒక ఒక సింపతి ఉంది ఏరియాలో ఏరియా ఫ్యామిలీ కోసం కానీ అది ఇంకా ఎక్కువ రోజులు ఉండవు ఎక్కువ రోజులు స్టార్ వ్యాల్యూ అనేది ఇప్పుడు కూడా మన తెలంగాణ వైపులా పోయింది మొత్తం అది సార్ పోటీ చేస్తే కూడా గెలవాడు మనం చూసాం పవన్ కళ్యాణ్ సంగతి చూసాం ఇక్కడ సో అక్కడ కూడా నేను అనుకుంటాను ఓకే ఒక క్యాంపెయిన్ కోసం క్రౌడ్లు తీసుకురావచ్చు అంతే దానికన్నా మిగతా ఇంకా ఏం చేయలేరు రెడ్డి గారు ఉన్నారు కదా పొలిటికల్ ఎలా సి ఇండివిజువల్స్ అంటారా ఈ ఇండివిజువల్స్ కి మనం ఎక్కువ చెప్పలేము ఎందుకంటే వీళ్ళందరూ ఒక పార్టీతో టైఅప్ ఉంటారు కొంతమంది ఓన్ గెలుస్తారు అందరు ఓన్ గలుస్తారు అది ఉంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉంటే కలుస్తారు కోమటి బ్రదర్స్ తీసుకోండి తెలంగాణ వైపు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ గెలుస్తారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న పట్టు ఉంది ఒకటి అట్లా ఎంతమంది ఉన్నారు నేను ఎక్కడించాను పోటీ చేస్తే గెలుస్తా అని చెప్పే మనుషులు ఉన్నారా లేరు చాలా తక్కువ మంది ఉన్నారు సో అట్లాంటి ఒక రిలేషన్షిప్ కావాలంటే మీకు ఈ ఇండివిజువల్ లీడర్స్ మాట్లాడకుండా పార్టీ వైపు నుంచి చేంజ్ చేశారు మీరు అది చాలా ఇంపార్టెంట్ అది ఎవరైనా ఉండొచ్చు మీరు చెప్పిన పేర్లలో ఎవరైనా ఉండొచ్చు చాలా పేర్లు ఉన్నాయి ఇంకా తీసుకున్న నలభై యాభై పేర్లు వస్తాయి కానీ విజయవాడ లాంటి సిటీలో ఒక టైంలో విజయవాడ అంటే మనకు అందరికీ తెలుసు ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నిటికంటే పెద్ద కడప కూడా అంత ఎంత తక్కువ కాదు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే ల్యాండ్ నుంచి వచ్చారు కదా తద్దుబడింది అంతా ఇప్పుడు ఎక్కువ వైలెన్స్ లేదు ఫ్యాక్షన్ వైలెన్స్ లేదు ఇప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను పార్టీ ఇమేజ్ మీ మీద పడుతుంది ఎమ్మెల్యేల మీద కూడా ఎమ్మెల్యే ఇమేజ్ పార్టీ మీద కూడా పడుతుంది రెండు వైపు నుంచి హిట్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి అది కావాలంటే ఆయన ఒక నలభై మందిని మార్చాల్సిందే ఆల్రెడీ వాళ్ళకి సర్వే చేసుకున్నారు తెలిసిపోయింది వాళ్ళకి ఎవరెవరు చేయట్లేదు నేను మళ్ళీ ఎగ్జాంపుల్ అది చెప్తాను బీఆర్ఎస్ ఇక్కడ నలభై మంది ఎమ్మెల్యేని రీప్లేస్ చేస్తే ఈ ఎలక్షన్ ఇంత దారుణంగా ఓడిపోతుందో వాళ్ళు గెలుస్తుండే అట్లీస్ట్ గెలవకుండా అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుండే తెలంగాణలో అది చేయలేదు అది చేసి అది చేసిన అన్నిటికంటే పెద్ద తప్ప అది అది వాయ జగన్ రిపీట్ చేయకూడదు